నెల్లూరు దగదర్తి మండల కేంద్రంలో కిరాయి రౌడీలు భయానక వాతావరణం సృష్టించారని బీమాస్ హోటల్ నిర్వాహకులు వడ్డే వెంకటేశ్వర్లు, రమేష్లు వాపోయారు. హోటల్ను దౌర్జన్యంగా ధ్వంసం చేయడంపై వారు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకులు జక్కా సుధాకర్, ఓ మాజీ ఎమ్మెల్సీ కోవూరు నుంచి సుమారు 70 నుంచి 80 మందితో కలిసి దౌర్జన్యం చేశారని, కత్తులు గడ్డపారలతో చంపుతామంటూ బెదిరించారని వాపోయారు. తాము భయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి వచ్చేలోపలే సామాగ్రి మొత్తం బయటవేసి ధ్వంసం చేశారన్నారు. క్యాష్ కౌంటర్లో 2.50 లక్షల నగదు ఉన్నట్లు వారు చెప్పారు. తాము జక్కా సుధాకర్ స్థలంలో నెలకు 5,000 రూపాయలు అద్దెకు ఇచ్చేలా స్థలాన్ని లీజుకు తీసుకుని డాబా హోటల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాని ఇటీవల అద్దె 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారని, తాము ఉన్నపలంగా అంత పెద్ద మొత్తం ఎలా చెల్లించగలమని, 1,000 పెంచాలని కోరామన్నారు. అయినా వారు ఒప్పుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. అధికారం ఉందని దౌర్జన్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. పోలీసులు న్యాయం చేయాలని కోరారు. సంవత్సరాల నుంచి ఈ స్థలంలో మేము దాబా రన్ చేస్తాం. దాబాకి ప్రతి నెల అద్దె వాహనాలు చెల్లించేవాళ్ళు, చెల్లిస్తూ వచ్చాము. కానీ ఇటీవల 2 నెలల నుంచి మాకు రెంట్ ఎక్కువ కావాలని మాతో గొడవ దిగారు. 5,000 చెల్లిస్తున్న రెంట్ 10,000 కావాలి. 10,000 కాదన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పాము. దాంతో 1,000 రూపాయలు కాదు ఇస్తే 10,000 ఇవ్వండి, లేకపోతే మిమ్మల్ని దౌర్జన్యంగా బయట వెళ్తుంది బెదిరించి సాగినారు. మేము దాంతో కోర్టుని ఆశ్రయం, కోర్టులో విచారణ జరుగుతూ ఉంది ఈ విషయమై. కానీ ఈరోజు ఉదయాన 8 గంటల సమయంలో దాబా కార్యక్రమాలు, రోజువారీ కార్యక్రమాల్లో వాళ్ళు అన్నీ జరుపుతున్న టైంలో కనీసం ఒక 60-70 మందితో జక్కా సుధాకర్ అనే వైసీపీ నాయకుడు, చేబోల్ సురేష్ అనే వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ అంటే భూతాడి రాధయ్య అనే ఎమ్మెల్సీ అతను, అశ్వత్థామ అనే అతను, వాళ్ళ అనుచరులతో కనీసం 30 మంది ఆడవాళ్ళు, 40 మంది మగవాళ్ళతో ఒక్కసారిగా ఉండి కత్తులు గడ్డపారలు రాడ్లు తీసుకొచ్చి మేము ఏం జరుగుతుందో క్షణాల వ్యవధిలోనే మొత్తం ధ్వంసం చేస్తారు. మమ్మల్ని రాడ్లు తీసుకొని తరుముకున్నారు, కత్తులు తీసుకొని తరుముకున్నారు. మేము బయటపడి వెళ్ళిపోయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి మళ్ళీ వచ్చే లోపలే ఇక్కడ ఏమీ లేకుండా సర్వనాశనం చేసి ఆఖరికి కౌంటర్ టేబుల్, కౌంటర్లో ఉన్న క్యాష్, సీసీ కెమెరాలు మొత్తం ఎత్తమే కంప్లైంట్ చేసి వచ్చాము. దృష్టి పాటుకొచ్చినారు. కానీ ఈ బయట వ్యక్తులను తీసుకొచ్చి ఈ వైసీపీ నాయకులు బయట వ్యక్తుల ఈ సంస్కృతి తీసుకొచ్చి దౌర్జన్యాలు, దాడులు ఉన్న ఫలానా అన్నింటినీ కూల్ చేసి ధ్వంసం చేసేసారు. సుమారు 10-15 లక్షలకి మేర ఆస్తి నష్టము, 2.5 లక్షల క్యాష్ ఇవన్నీ జరిగాయను. మేము వచ్చేతలుగా ధ్వంసం చేస్తాం. ఇదేంటంటే మా అందరి కత్తులు పట్టాలు ఎక్కువ రాడ్లు ఎక్కువ బీభత్సంగా పరిగెత్తున్నారు. ఇక నా దగ్గర మేము పారిపోయి మేము పోయి పోలీస్ స్టేషన్ చెప్పి వచ్చే లోపల మమ్మల్ని ధ్వంసం చేసి అన్నిటి బయట వేసి మా దగ్గరకు వస్తే పొడి చేస్తాం సంపదని పోని చెప్పి కోదా రాధాకృష్ణ అంట ఎమ్మెల్సీ, ఇవరు ఇంకొక అతను, ఇవరు వాళ్ళు అంతా మనకు గుర్తు లేదు. ఈ ఊళ్ళో వాళ్ళకు కొంతమంది వీడియో తీసుకుంటారు. ఊర్లో ఇంతమంది 1,000 కడప పైన ఉంది మా ఊర్లో. ఈ ఊర్లో వచ్చి ఈ విధంగా రౌడీ ఏం చేశారంటే రేపటి రోజున ఎవరినైనా ఏమన్నా చేయాలని గ్యారంటీ ఉందా? ఇది ఏమన్నా కరెక్టా? ఇది ఏమన్నా పాలిటిక్స్ మీద జరిగిందా? కావాలని ఇవన్నీ కాదు. కరెక్ట్ ఏదైనా ఉంటే వచ్చి పెద్దలకు చెప్పుకోవాలి. మా ఊర్లో స్టేషన్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ సంప్రదించుకోవాలి. మీరు సొంతంగా వచ్చి మీరు పగలు కొట్టి మా వాళ్ళని ఇచ్చేయాల్సిన అవసరం మీకు లేదు. ఇదే విధంగా మీరు చేసుకుంటా పోతే రేపు మేము కూడా అటై చేసుకోమంటారా? ఇది ఏమైనా కరెక్ట్? ఇదే పొద్దున వచ్చి 25 నిమిషాలు నిలబడ్డా, ఇద్దరు అమ్మాయిలు వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడారు, మీరు ఏం ఫోటోలు తీసుకుంటారో అవి కాదు వీడియోలు తీసుకొని గవర్నమెంట్కి చెప్పుకోవాల్సింది. మేము చెప్పి దీన్ని ఫోటోలు అన్నారు వాళ్ళు. మేము ఈ శిక్షణగా చెప్పలేము. మేము కొద్దిగా గొప్పలో చదువుకున్నాము, మాకు జనాలు నడిచింది. ఆ అమ్మాయి మాట్లాడుతుంది, ఆ అమ్మాయి పక్క రోకులాగా మాట్లాడింది వచ్చి ఇక్కడికి. ఒక మగోడే వీళ్ళు మనం వచ్చిన పని ఏంటి? అసలు అయినా బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చేది ఏంది? ఇంత ఊరు ఉంది కదా, 7 రాజకీయ నాయకులు ఉండరు. టీడీపీ గవర్నమెంట్ ఉంది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, 2 పార్టీలు ఉన్నాయి మా ఊర్లో. ఒకటే పార్టీ లేదు, 2 పార్టీలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళని సమక్షంలో పిలుచుకొని మాట్లాడుకోవాలి అంతేగాని వీళ్ళు ఇష్టాచారంగా వచ్చి వీళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళు చేసిపోతే మేము ఎలా ఒప్పుకోవాలి చెప్పండి? ఎంతమంది ఉన్నాం? 100 మంది ఉన్నాం రోడ్డు మీద. కానీ మీ ఊరు మాట్లాడాలా? మా సామాన్లు పగలు కొట్టారు, గందరగోళం చేశారు, డబ్బులు గిప్పులు మొత్తం దింక వెళ్ళిపోయారు. ఏం మొహమాటగా ఉందంట్లో ఉన్నదన్నట్టు మాట్లాడతాం. ఇద్దరు అమ్మాయిలు తీసుకొచ్చారు, ఒక ఎవరో ఒక అమ్మాయి నిలబడింది. మహిళా మండలి సభ్యురాలు అంటామి, మహిళా మండలి సభ్యురాలు వస్తే మహిళా మండలి సభ్యత్వం ఎలా ఉంటుందండి ప్రపంచంలో? ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఏంది మహిళా మండలికి ఇట్ట పోయి గందరగోళం చేయమని చెప్పి? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఇక్కడికి వచ్చి ఆయన నిలబడుకొని ఇక్కడికి వచ్చి పెద్ద చిన్న గురువు దైవం లేకుండా ఆయన వయసు ఎంత? 70 సంవత్సరాలు, 40-75 సంవత్సరాల వయసు కలవండి. ఏం బేగతవరం నువ్వు అనింది? ఏ నీకు సభ్యత్వం లేదు, నీకు అసలు మైండ్ సెన్స్ లేదు. అసలుకే వాస్తవం చెప్పాలంటే వాళ్ళు మా డబ్బులు ఈడ మొత్తం అంతా ఇచ్చేసారు. ఇది మామూలుగా పొలిటికల్ గా జరిగిందా, జనరల్ గా జరిగిందా,
రీజన్ ఇది కానీ పొలిటికల్ గా జరగలేదంటే 24 అవర్స్ లో వాళ్ళు రిమైండ్ లో ఉండాలా? రిమైండ్ లో లేరంటే పొలిటికల్ గా చేసినట్టే క్రియేటివిటీ అవుద్ది. ఇంకా తర్వాత వాళ్ళు ఏమైనా వచ్చి చంపినా మాకేం ఇబ్బంది లేదు. ఒకవేళ ఈ వాళ్ళు మాట్లాడేది కదా, నేనే మాట్లాడుతున్నాను, ఏది తెలుసుకుంటే వాళ్ళు వచ్చిన నియమనండి. ఇంకా ఒక మాట లేకుండా మాటలు ఎందుకు? ఇక్కడికి వచ్చారు, పగల కొట్టారు, పోయారు. ఆడవాళ్ళతో అందరితో మాట్లాడిచ్చి అవమానంగా, ఎంత అవమానమా? ఇది ఊరు అనుకున్నారా ఏమని అనుకున్నారా? ఇంత 1000 కడపన్న ఊర్లో మీరు 40 మందిని తీసుకొని వచ్చి మా 2 గొంతులు వస్తే 2 గొంతుల్లో మేము వచ్చామంటే మీరు ఈ ఊర్లో నుంచి పోగలరా బయటికి? చెప్పండి, ఎవరినో చెప్పానండి. పెద్ద మనుషులు వచ్చి మాట్లాడమన్నారు నా దగ్గర, 2 గొంతులు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి